దిశ కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో ఉంచారు. రేపటి నుంచి మృతదేహాలు మెడికల్ కాలేజ్లోనే ఉంచనున్న నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం నరేంద్రాచారి అందిస్తారు. దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రంలో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఎన్హెచ్ఆర్సీ ఎన్కౌంటర్ సంబంధించి నిన్న మహబూబ్ నగర్లో ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించిన నేపథ్యంలో ఇక పోస్ట్ మార్టం సంబంధించిన నివేదికలను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి కీలక దాదాపు 3.5 గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ మహబూబ్ నగర్ ఆసుపత్రిలోనే ఉంది. అయితే దాదాపు 3.5 గంటల పాటు పూర్తిగా మృతదేహాలకు సంబంధించిన ఎన్కౌంటర్ సంబంధించి పూర్తిగా వాళ్ళు వివరణ తెలుసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మృతదేహాలకు సంబంధించి నిందులకు ఎన్కౌంటర్ సంబంధించి ఏదైతే ఉందో బుల్లెట్స్ ఎక్కడెక్కడ తగిలాయి, ఎన్ని బుల్లెట్స్ తగిలాయి, దీనికి సంబంధించి ఎన్కౌంటర్ పరిగెత్తునగా ఎన్కౌంటర్ చేశారా, నిలబడి కాల్చారా అన్న కోణంలో కూడా క్షుణ్ణంగా ఏదైతే గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన బృందం ఫోరెన్సిక్స్ బృందాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క పదాన్ని కూడా వారు అడిగి తెలుసుకున్న పరిస్థితి మనకు నిన్న కనిపిస్తుంది తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఏ కోణంలో కూడా ఈ సంబంధించిన విషయాన్ని కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కేసును పూర్తిగా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఒక మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఎన్కౌంటర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ కూడా తీవ్రమైన ఒక మొత్తానికి రిపోర్టును కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నిన్న మహబూబ్ నగర్ పోస్ట్ మార్టం తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళిన ఎన్హెచ్ఆర్సీ బృందం నిన్న కుటుంబ సభ్యులతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని అంటే గుడిగండ్ల గ్రామం అలాగే జక్లే గ్రామాల నిందితుల గ్రామాలు అనేటువంటి జక్లే గ్రామాలు అలాగే గుడిగండ్ల గ్రామాలను కూడా పర్యటించే అవకాశాలు ఉన్నట్టుగా మాకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే 12 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చే నేరుగా గుడిగండ్ల గ్రామంకు బయలుదేరి మక్తల్ మండలం గుడిగండ్ల జక్లే గ్రామాలకు బయలుదేరి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా తల్లిదండ్రుల నుంచి పూర్తిగా సమాచారం సేకరించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మాత్రం పూర్తిగా 3.5 గంటల పాటు మృతదేహాలకు సంబంధించి అలాగే పోస్ట్ మార్టంకు సంబంధించి మాత్రమే వివరాలు సేకరించారు. అయితే తల్లిదండ్రులతో మాట్లాడించేందుకు కూడా పోలీసులు అయితే నిందితుల మృతదేహాలకు సంబంధించి నిందితుల